कर्नूल जिला मंत्रालय में पल्ले पंडुग कार्यक्रम में भागना निजकवर्गा 9,56,00,000 मंजूर टीडीपी इंचार्ज राघवेंद्र रेड्डी सीसी रोड भूमि पूज चेशारु। मंत्रालय में टीडीपी इंचार्ज राघवेंद्र रेड्डी की ग्राम प्रजलु टाउन इंचार्ज वरदराजु घनंगा स्वागत पलिकारु। अनंतरम एमपीडीओ शोभाराण आध्वर्यंलो रामचंद्र नगर रागवेंद्रपुर कॉलनीलो सीसी रोड टीडीपी इंचार्ज राघवेंद्र रेड्डी भूमि पूज चेपट्टारु। टीडीपी इंचार्ज राघवेंद्र रेड्डी मात्लाडुतू निजकवर्ग अभिवृद्धि की सहाय सहकारालु अंदिस्तामनि सीएम चंद्रबाबु हामी इच्चारु अनि टीडीपी इंचार्ज राघवेंद्र मंत्रालय निजकवर्ग गत 5 संवत्सरालुगा वैसीपी प्रभुत्व अभिवृद्धि पनलु जरगलेदनि ई रोजु चंद्रन्न दय वल्ल वैसीपी एमएलएलु अभिवृद्धि पनलकु टेंकायलु कोट्टे परिस्थिति वच्चिंदनि अन्नारु। अभिवृद्धि अंटे कूटमि प्रभुत్వంతోనే సాధ్యమన్నారు। రాబోయే రోజుల్లో చంద్రబాబు ఆశసలతో మంత్రాలయ నియోజకవర్గాన్ని సశస్యమలం చేస్తామన్నారు। గ్రామంలో ఒక సిమెంట్ రోడ్ గానే ఒక గంప సిమెంట్ వేయలేని పరిస్థితి ఉండేది। ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మంత్రాలయ నియోజకవర్గ అభివృద్ధి పనులలో నడుస్తుంది। ఇదే వైసీపీ ఎమ్మెల్యేలు గత వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామానికి పోయి టెంకాయ కొట్టలేని పరిస్థితి ఉండేది। ఈ రోజు మన చంద్రన్న దయ వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు కూడా గ్రామానికి పోయి టెంకాయ కొట్టే పరిస్థితి ఉండేది అని అర్థం చేసుకోవాలి। కాబట్టి అభివృద్ధి అంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా। ఇది ఆరంభం మాత్రమే, ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మంత్రాలయంలో ఈ సమస్య ఏ సమస్య లేదో అంటే అయిపోయినాయని తెలియజేసుకుంటున్నా। మంత్రాలయంలో వాటర్ సమస్య కూడా చాలా ఉంది, త్వరలోనే ఆ నాయకుడు ఈ నాయకుడు అంటే నష్టపోయేది మీరు వదులుకొని ఖచ్చితంగా అందరు కలిసికట్టుగా అభివృద్ధి పాటుపడితే మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు కూడా మెచ్చుకుంటారు। మంత్రాలయం నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ ఒకటి మా కోసం సేవ చేస్తున్నారని చెప్పి అది గమనించుకోకుండా కొంతమంది వర్గాలు పెడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు। ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పోదాం। నా ఇంటికి శత్రువు వచ్చినా నేను పనిచేసి పెట్టే అందరూ అర్థం చేసుకొని మా అక్క చెల్లెమ్మలకు కూడా ఉండే